జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి నివాసంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి వేడుకలు ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పివి నరసింహారావు దేశానికి గర్వపడే వ్యక్తి అని, ఆనాడు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హఠాత్ మరణంతో సోనియా గాంధీ దేశానికి మార్గదర్శకంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యత కాపాడే వ్యక్తిగా భావించి దేశ ప్రధానిగా పివి నరసింహారావును సూచించారని గుర్తు చేశారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో దేశానికి ఆర్థికంగా అభివృద్ధి చేశారని, పివి నరసింహారావు ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్రం కోసం హైదరాబాద్ స్వతంత్రం కోసం పోరాడారని, వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి ప్రతి హోదాలో గుర్తింపు పొందారని, ఇందిరాగాంధీకి అతి విశ్వాసమైన వ్యక్తిగా పివి నరసింహారావు ఆయన జీవితంలో ఒక్కటే దురదృష్టకరమైన సంఘటన జరిగిందని, బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని తొలగించాలని కుట్ర జరిగిందో ఆ కుట్రను ఛేదించడంలో వైఫల్యమైన జీవితం చెరిపివేయలేనిదని, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీసిందని వారన్నారు. ప్రపంచంలో మన దేశం లౌకిక దేశం, భారతదేశంలో లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్న పార్టీగా గుర్తింపు పొందిన ఏకైక కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి బాబ్రీ మసీద్ నిర్మాణం తొలగింపు పడడంతో కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా పివి నరసింహారావు చెరిపేయాలని మచ్చగా నిలిచిపోవడం బాధాకరమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ బండా శంకర్, నాయకులు కొత్త మోహన్, దుర్గయ్య, గాజుల రాజేందర్, ఎస్పీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నిర్విరామ కృషి చేసి సంక్లిష్టమైన స్థితిలో పూర్తి కాలం 5 ఏళ్ల పాటు ఒక గర్వ ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మరి ప్రధానిగా పరిపాలించిన విషయం మనందరికి తెలిసిందే. బహుభాషా కోవిదుడు, ఆర్థిక రంగాన్ని ప్రపంచం దేశాలు ముందెన్నడూ కూడా ఊహించనటకుండా ఆనాటి మరి ఒక ప్రజా ప్రాతినిధ్యం లేనటువంటి ఆర్థిక నిపుణుడైన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని, ఆర్థిక మంత్రిని, అలాగే వాణిజ్య రంగం ప్రతినిధిగా చిదంబరంను మరి ఉంచుకొని యావత్ భారత ఆర్థిక దశ దిశను మార్చిన ఘనత శ్రీ పివి నరసింహారావు చెప్పక తప్పదు. స్వాతంత్ర సమరయోధుడు, మరి బలహీన వర్గాలు 1991లో ప్రధానమంత్రిగా పదవి చేపట్టి నుండి తెలంగాణ వ్యక్తిగా భావించి ఇతర రాష్ట్రాల వాళ్ళు 3 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ, చాలా మంది ఆలోచించి కోవిందులు, రాజకీయ నాయకులు ఆలోచించి పివి నరసింహారావు గారి చైతన్యాన్ని చూసి ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగాలని 162 మందితోటి కాంగ్రెస్ సభ్యులతోటి ప్రధానమంత్రిగా పదవి చేపట్టే చాలా ఇబ్బందులు పెట్టినారు ఇతర రాష్ట్రాల వాళ్ళు. అనుకోకుండా అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం నుంచి 4 గుత్త సుఖేందర్ రెడ్డి గారు, ఐకే ఇందిరా కరణ్ రెడ్డి గారు, మంద జగన్నాథం గారు, ఆదికేశవరం నాయుడు గారు తెలుగుదేశంలో ఉండి కూడా ఎంపీగా ఉండి మన తెలుగువాడు 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎట్లయినా ఉండాలని చెప్పి తెలుగుదేశం నుంచి ఉన్నాం కానీ కూడా కాంగ్రెస్ కు మద్దతు పలికి కడ్పా జిల్లాలో వెమ్మలవాడ దేవస్థానం ఉండి ఇలా కడ్పా జిల్లాలో ఎస్టీఆర్ కన్నార్ కాలేజీ పెట్టడం వల్ల ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దిన ఘనత పివి నరసింహారావు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కడ్పా జిల్లా అందరికీ తెలిసే విధంగా చేసిన మహనీయుడు పివి నరసింహారావు గారు. అదేవిధంగా రాష్ట్రానికి వెళ్తే ఆనాడు రాష్ట్రం గురించి భారతదేశంలో 20 అన్ని రాష్ట్రాలు కూడా తెలిసే విధంగా చేసిన మహావ్యక్తి పివి నరసింహారావు. అదేవిధంగా భారతదేశానికి ప్రధానిగా అయ్యి ఇతర దేశాలు కూడా మార్గదర్శనాలు వేసిన మహావ్యక్తి పివి నరసింహారావు గారు. అంటే ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా పదవికు అనే తెచ్చే మహనీయుడు పివి నరసింహారావు గారు. ఏదైతే ఇక పివి నరసింహారావు గారి గురించి, వారు యాక్చువల్గా భారత సంస్కృతి అండ్ తెలుగు భాష కానీ దాదాపు విభిన్న భాషలు భారతదేశంలో ఉన్న అన్ని భాషలు అన్ని లిపిలలో చదవడము రాయడము అన్ని రకాలుగా తనకు తెలిసిన ప్రతిభా పాఠవాలను భారత సంస్కృతి కొరకు భారతదేశాని కొరకు అహర్నిశలు పోరాడి సామాన్య జీవనం తనను చూస్తుంటే కూడా ఒక తెలుగు ఉత్తమ జాతీయ వ్యక్తిత్వ లక్షణాలు తన ఆకారం లోపల ప్రతిబింబిస్తుంది. సో అట్లాంటి నాయకులు చేసిన ప్రతిఫలాలే ఈ రోజు వరకు కూడా, ఈవెన్ మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారు, మన మొన్నటి వరకు ఉన్న మన ప్రధానమంత్రి గారు కూడా వారి ద్వారానే ఉద్భవించిన తారు. భారత ప్రధానిగా వాళ్ళు ఆర్థిక సంస్కరణ చేసి భారతావనిని ప్రపంచ దేశాల లోపల అగ్రగామిగా నిలబెట్టడం లోపల ఒక తెలుగువాడు ఎంత ధైర్యశీలి మరియు ఎంత ఆర్థిక సంస్కరణను నిలబెట్టాడో మనకు నిజంగా విదితము. మరి కాంగ్రెస్ పార్టీ లోపల ఇలాంటి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు మరి వారి నాయకత్వంలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ దేశంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అందులో తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం నిజంగా కూడా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి గొంతు చాలా ఉన్నాయి. ఈ తెలంగాణలో బియ్యాన్ని బాంచని కాల్మొక్త అనేటువంటి రోజులు కావి అది దేశానికి నేర్పించిన సంస్కృతి తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి తోడుగా
ప్రధాని పివి నరసింహారావు గారు మంత్రి శాసనసభ్యుడిగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇందిరాగాంధీ గారి సన్నిహితునిగా ఎన్నో ఆర్థిక సంస్థలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మరి పివి నరసింహారావు చెప్ప తప్పదు అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా అంటే వారికి చాలా అత్యంత ప్రేమగా అయితే భావిస్తూ ఉన్నాను నాకు చాలా జ్ఞాపకం ఉన్నది తన గొప్పతనాన్ని కానీ తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని కానీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మైనార్టీ ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో పట భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మేధావి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ప్రధానమంత్రిగా చేసినటువంటి సందర్భంలో పట మన మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశంలో ఎన్నో సంస్కరణలు పట్టుకొచ్చి ఈరోజు వరకు కూడా ఆర్థికంగా అన్ని విధాల ముందున్నదంటే ఆ రోజు ముందు చూపుతోని పివి నరసింహారావు గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ తీసుకొచ్చిన సంస్కరణలతోనే ఈరోజు దేశంలో అందరం కూడా ఇంత అన్ని విధాలా కూడా ఐక్యతతోని ఆర్థికంగా ముందున్నటువంటి సందర్భంలో పట నిజంగా మన మంత్రి శాసనసభ్యుడిగా మన పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రోజు భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి అందరికీ సమానంగా భూ సీలింగ్ ద్వారా పెద్ద ఎత్తున భూమి ఎక్కడ పెద్ద దగ్గరకు ఉంటుందో వారి దగ్గరికి భూమి తీసుకొచ్చి పేదవాళ్ళకు సమానంగా భూ సంస్కరణ పట్టుకొచ్చింది కూడా ఆ రోజు పివి నరసింహారావు గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రధాని కీర్తి శిష్యులు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవ కార్యక్రమాల సందర్భంగా మరి ఈనాటి వారి జయంతి కార్యక్రమ నిర్వాహకులు అంటే వాస్తవంగా కేవలం తెలుగు జాతికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం పివి నరసింహారావు గారిని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి హఠాన్ మరణం ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో ఏదైతే ఆకస్మిక మరణం పొందడం జరిగిందో దేశ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఇవాళ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో వారు ఈ దేశానికి మార్గదర్శకంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను ప్రతిష్టను ఇనుమడింప చేయగలిగేటటువంటి ఒక ఏకైక నాయకత్వం పివి నరసింహారావు గారి అనేటువంటి ఒక భావనతోని మరి వారిని భారత ప్రధానిగా సూచన చేయటం వారు 5 సంవత్సరాల కాలం ఈ దేశానికి అప్పుడు ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఒడిదుడుకులను మరి గట్టెక్కించే విధంగా సరళీకృత ఆర్థిక విధానంతో మన దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక విషయం మన కందిరావు గారు ఒక ఉన్నత కుటుంబంలో జన్మించి స్వాతంత్ర సమరయోధుడిగా భారతదేశ స్వాతంత్రం కొరకు తదుపరి హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రం కొరకు పోరాటం చేయడంతో పాటుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా చెప్పట్టు వారు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించటం వారు నిర్వర్తించిన ప్రతి హోదాకు ఒక గుర్తింపు లభించే విధంగా ఇలా మంత్రి ప్రాంతాన్ని శాసనసభ్యుడిగానే కానివ్వండి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా సమాచార శాఖ మంత్రిగా అంటే వివిధ బాధ్యతలు నిర్వర్తించి ఒక ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగింది స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి ఎదుగుతుందో అతి విశ్వాసమైనటువంటి ఒక నాయకుడిగా మరి పివి నరసింహారావు గారు వాస్తవంగా వారు సమైక్యవాది వారు సమైక్యవాది అయి ఉండి కూడా ఒకవైపు ఏదైతుందో యావత్ తెలుగు ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా అభివృద్ధిని పాటించడం దొరుకుతుంటుందో ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధి కొరకు కూడా ఎదురుతో బాటలు వేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆలోచించే మనస్తత్వం గల నాయకుడు ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో దేశంలో భూ సంస్కరణ చట్టం అమలు చేయాలి నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఆస్తిపై హక్కు కలిగించాలనేటువంటి ఒక భావన ఆలోచన రూపకల్పన చేయడం జరిగిందో దాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ సఫలీకృతంగా అమలు చేసినటువంటి ఘనత పివి నరసింహారావు గారికి తగ్గుతుందని పివి నరసింహారావు గారు వాళ్ళ అంటే వారి యొక్క
వివాద రైతుల పరిచారక సౌమ్యుడు సమాజంలోని వివిధ వర్గాల మన్ననలు పొందినటువంటి ఒక వ్యక్తిత్వం వివిధ రాజకీయ పార్టీలతో మరి అందరి యొక్క మద్దతును పొందటం లోపల వారి యొక్క కృషి అభినందనీయమని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి నిజంగా వారు ఈ దేశంలో ఈ దేశ ప్రతిష్టను నిర్మడిపించేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కూడా నిర్మడిపించేయడానికి వారు చేసినటువంటి ఒక కృషి దాన్ని అభినందించకుండా ఉండలేకపోతుంది మరి ఒకటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇలా ఆనాటి చారిత్రక కట్టడమైనటువంటి ఒక బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని ఏదైతే మరి దాన్ని తొలగించాలని చెప్పని కుట్ర చేయడం జరిగిందో ఆ కుట్రను ఛేదించడంలో బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని కొనసాగించడం లోపల వైఫల్యం చెందడం అనేది ఆయన జీవితంలో చెరిపివేయలేనటువంటి ఒక ముద్దని వ్యక్తిగతంగా పివి నరసింహరావు గారు మానసికంగా శోభను ఎదుర్కొంటూ పాటుగా కాంగ్రెస్ పార్టీపై కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి అనేక విమర్శలకు దారితీయడం జరిగింది మరి భారతదేశానికి ఏదైతుందో అంతర్జాతీయంగా ఏ లౌకిక దేశంగా గుర్తింపు లభించడం దొరుకుతుందో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏదైతుందో ఇవాళ దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ కొరకు పాటుపడడంతో పాటుగా ఒక లౌకిక వాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి లౌకికవాద పార్టీకి ఏదైతుందో ఈ బాబ్రీ మసీద్ నిర్మాణం తొలగింపబడటం అనేది చెరిపివేయలేనటువంటి ఒక మత్సగా వ్యక్తిగతంగా పివి నరసింహరావు గారికి కానివ్వండి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కానీ అది నిలిచిపోవటం బాధాకరం ఏది ఏమైనా కానీ వీళ్ళ పివి నరసింహరావు గారు భౌతికంగా మనందు లేకున్నప్పటికీ వారు చేపట్టినటువంటి ఒక ఆర్థిక సంస్కరణలు మరి మనను ముందుకు తీసుకెళ్ళాలి వాటి కార్యక్రమ అమలు కోసం ఏది ఉందో అందులో పాటుపడాలి ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం లౌకిక వాదం కొరకు ఏది ఉందో అందరం కూడా కట్టుబడి కూర్చోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పౌరులందరం కూడా సమానమైనటువంటి ఒక హక్కులు కలిగి ఉండే విధంగా ఇలా జాతి కుల మతాలకు అతీతంగా వీళ్ళ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని మతాలకు ఏదైతుందో సమానమైనటువంటి ఒక హక్కు కలిగించే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజెప్పే విధంగా మనందరం కూడా కలిసి ముందుకు పోవాలని చెప్పని అవకాశం కలిగించినందుకు మిత్రులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే మిత్రులు లక్ష్మణ్ గారు గారు అన్నట్టు ఏదైతుందో ఇవాళ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కు ఆనాడు పివి నరసింహరావు గారు అంకురార్పణ చేయడం జరిగింది ఆనాటి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మన ప్రాంతం అభివృద్ధి పొలంలో పయనించేటటువంటి అవకాశం లభిస్తుందని కూడా మనందరం పెద్ద ఎత్తున పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని ఏర్పరచేసినటువంటి విషయం ఇప్పటికీ మరి మన మనసుల్లో నిలిచున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే నేను మరొకసారి కార్యక్రమ నిర్వహణకు హృదయపూర్వకంగా అభ్యర్థన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై